మనం బ్లాక్ బస్టర్ పోయా సినిమా అదిరి పోయింది కామెడీ గానీ ఫైట్స్ గానీ సెంటిమెంట్స్ గానీ టోటల్ గా ఫ్యామిలీ ఎంటర్టైనర్ మూవీ ఎంద విహారే విందు భోజనం సూపర్ అండి కామెడీ బ్రో కామెడీ ఫుల్ ఎక్సలెంట్ సూపర్ కామెడీ మాత్రం హైలైట్ ఉంది అందరి ఫ్యామిలీ మొత్తం చూస్తున్న సినిమా ఇది ఏముంది హైలైట్ ఏముంది కామెడీ మాత్రం కిరాక్ ఉంది కాన్సెప్ట్ సూపర్ ఉంది సినిమా ఫ్యామిలీ మొత్తం చూసిన సినిమా సినిమా మాత్రం పరమ వరస్ట్ దయచేసి ఎవరు చూడకండి ఫ్యామిలీ డ్రామా వాచబుల్ మూవీ చూడొచ్చు ఫ్యామిలీ కంటెంట్ కి బాగా కనెక్ట్ అయ్యాడు సో ఓల్డ్ కంటెంట్ గాని యాక్టింగ్ పర్ఫార్మెన్స్ కామెడీ బాగా రన్ చేశారు సో రెగ్యులర్ మూవీ వన్ టైం వాచబుల్ మూవీ సో ఫస్ట్ హీరోయిన్ అంటే ఫస్ట్ మూవీ అనుకుంటాను యాక్టింగ్ పర్ఫార్మెన్స్ చాలా ఎక్సలెంట్ గా సో సింగర్ అనుకుంటా శ్రీలంక సింగర్ అనుకుంటా ఆవిడ సీత సో ఒక సాంగ్ మటుకు చాలా హైలైట్ గా ఉంది లాస్ట్ సాంగ్ అంత ఫన్ గా ఉంది ఫీల్ గుడ్ మూవీ కాన్సెప్ట్ వచ్చే సేమ్ అంటే సుందరానికి కాన్సెప్టే కాకపోతే కొద్దిగా చేంజెస్ చాలా చేశారు మెయిన్ కాన్సెప్ట్ మాత్రం సేమ్ అంటే సుందరానికి కాన్సెప్టే కానీ ఇందులో హీరో గారు యాక్టింగ్ కానీ బ్రాహ్మణ్ గారు చేయడం చాలా బాగా చేశారు అండ్ కామెడీ మాత్రం చాలా బాగా వర్కౌట్ అయింది ఆ హిట్ పడినట్టే హిట్ పన్నట్టే అంటే లేదు అసలు ఇది కూడా హిట్ అయినట్టు మరి చెలో అంత సక్సెస్ కాదుగేమో కానీ సినిమా అయితే హిట్ అయింది బాగుంది అంటే ఎక్కడ బోర్ ఫీల్ అవ్వరు బాగా ఎంటర్టైన్మెంట్ అవుతారు సాంగ్స్ కూడా బాగానే ఉన్నాయి పర్లేదు అన్నట్టే ఉన్నాయి కానీ కామెడీ ట్రాక్ మాత్రం చాలా బాగా వర్కౌట్ అయింది బాగా వేసింది హీరోయిన్ పర్లేదు బాగానే వేసింది బట్ బాగా ఎంటర్టైన్మెంట్ అయితే ఫీల్ అవుతారు ఎక్కడ బోర్ కూడా స్క్రీన్ ప్లే కూడా చాలా వర్కౌట్ అయింది మీరు కొన్ని సీన్స్ అయితే ఎక్స్పెక్ట్ చేస్తారు కొత్త స్టోరీలో కొత్తదనం అంటూ ఏం లేదు బట్ కామెడీ వల్ల మీకు అసలు బోర్ కొట్టదు బాగా ఎంటర్టైన్మెంట్ అవుతారు సెరమోనీ బాలేని సినిమా కూడా బాగుందని చెప్పాల్సి వచ్చేది బట్ ఈ సినిమాకి బాగాలేదని ఎవరు అనరు సినిమా చాలా మనస్ఫూర్తిగా చాలా బాగుంది ప్రజెంట్ సొసైటీలో ఉన్న ఒక ఇష్యూని చాలా నీట్గా చాలా ఎలాబరేట్ చేస్తూ చాలా బాగా చెప్పారు చాలామంది అంటున్నారు అంటే సుందరానికి ఈ లైన్ లేపేశారని మీ అందరికీ చెప్తున్న విషయం ఒకటే అంటే సుందరానికి కంటే ముందు ఈ సినిమా రిలీజ్ అవ్వాలి కొన్ని అనివార్య కారణాల వల్ల ప్రొడ్యూసర్స్ చాలా ఇబ్బందులు పడుతూ ఈ సినిమాని అయితే రిలీజ్ చేశారు వాళ్ళ ప్రొడక్షన్ వాల్యూస్ చాలా బాగున్నాయి నాగశౌర్య యాక్టింగ్ కూడా ఎక్సలెంట్గా ఉంది కామెడీ బాగా వర్కౌట్ అయింది రాధికా గారి క్యారెక్టర్ అయితే ఎక్సలెంట్ నిజంగా ఆవిడది ఎమోషన్ మనకి బాగా కనెక్ట్ అవుతుంది క్లైమాక్స్లో కూడా ఎమోషనల్ సీన్స్ బాగా సెట్ అయ్యాయి బ్రహ్మాజీ కామెడీ అయితే మాత్రం ఎక్సలెంట్ వెన్నెల కిషోర్ది కూడా బాగా వర్కౌట్ అయింది ఈ సినిమా ఫ్యామిలీతో చూడొచ్చు చాలా బాగుంది మ్యూజిక్ కూడా అద్భుతంగా ఉంది మెయిన్గా ఈ సినిమా ఎందుకు అంత బాగుంది అని అంటే ఒక సెన్సిటివ్ పని చాలా నీట్గా ఎక్స్ప్లెయిన్ చేశారు ఐరా క్రియేషన్స్ వాళ్ళ ప్రొడక్షన్ వాల్యూస్ కూడా బాగున్నాయి ఈ సినిమాకి 3/5 రేటింగ్ ఇస్తారు కామెడీ చాలా బాగుంది బ్రో చెప్పాను కదా ఫస్ట్ హాఫ్లో కంటే సెకండ్ హాఫ్లో కామెడీ ఇంకా బాగుంది ఫస్ట్ హాఫ్ కంటే సెకండ్ హాఫ్ చాలా బాగుంది ఈ మధ్య ఫస్ట్ హాఫ్ సూపర్ ఉన్నాయి సెకండ్ హాఫ్ దెబ్బెట్టేస్తున్నారు బట్ ఇది సెకండ్ హాఫ్ చాలా బాగుంది నాగశౌర్య యాజ్ యూజువల్ గా బాగా చేశాడు బ్రాహ్మణ్ క్యారెక్టర్ లో మన ఎన్టీఆర్ గారు రేంజ్ అంత అయితే లేదు కానీ ఆయన చాలా మోడర్న్ బ్రాహ్మణ్ రోల్ లో చాలా బాగా నటించాడు నాగశౌర్య బాగున్నాడు చాలా బాగుంది కామెడీ అన్లిమిటెడ్ చింపేశాడు సూర్య ఎవరు చాలా బాగున్నాడు చింపేశాడు అన్లిమిటెడ్ కామెడీ బ్లాక్ బాస్టర్ ఎక్స్ట్రాడినరీగా ఉంది మూవీ చాలా బాగుంది అన్న హిలారియస్ కామెడీ అసలు ఫస్ట్ నుంచి ఎండింగ్ వరకు మంచి ఫన్ ఉంది సో చాలా బాగుంది నాగశౌర్య యాక్టింగ్ అయితే హీస్ కమ్బ్యాక్ చాలా బాగున్నాడు చాలా బాగుంది సినిమా ఇప్పుడే చూసాము మంచి ఫెంటాస్టిక్ సినిమా ఇది ప్రతి ఒక్క ఫ్యామిలీ మెంబర్స్ చూడాలి ఒక లవర్స్ ఒక హస్బెండ్ అండ్ వైఫ్ ఎందుకంటే మెయిన్ సెంటిమెంట్షనల్ అండ్ ఎమోషనల్ క్యారీ చేశాడు సినిమాలో ప్రతి ఒక్కరు రావాలి మళ్ళీ రిపీటెడ్గా చూడాలని కోరుకుంటున్నాం సూపర్ బాయ్ మూవీ మూవీలో నాగశౌర్య యాక్టింగ్ చంపేశాడు బాయ్ మళ్ళీ ఇంకోసారి మన చెలో మూవీలో తన యాక్టింగ్ చూసాను తను మళ్ళీ వన్స్ బ్యాక్ అల్టిమేట్ బాయ్ సాంగ్స్ అయినా ఎలివేషన్స్ అయినా నేను ఒకటే చెప్తాను భయ్య తనైతే ప్యాన్ ఇండియా స్టార్ నాగశౌర్య అల్టిమేట్ అంటే అల్టిమేట్ చంపేశాడు చాలా బాగుంది బ్రో నిజంగా చెప్తున్నా కంబ్యాక్ చాలా ఫ్యామిలీ ఎంటర్టైన్మెంట్ అండ్ యూత్కి ఎక్కువ అట్రాక్టివ్ ఉంటుంది అండ్ ఇంట్రెస్టింగ్ ఉంది అండ్ కాన్సెప్ట్ కూడా ప్రీవియస్ మన నాని అంటే సుందరాంగుడు కన్నా జర కంటెంట్ సేమ్ లైన్ ఉండండి అనుకోండి కానీ కొద్దిగా క్లిక్నెస్ ఉంది ఇందులో దానికి దీనికి డిఫరెన్సెస్ చాలా ఉంది కంపారిజన్ చేసుకోకండి భయ్య కృష్ణ బృంద విహారీ చాలా బాగుంది భయ్య సినిమా నాగశౌర్య గారు చాలా బాగా చేశారు సినిమా అయితే చాలా బాగుంది హీరోయిన్ క్యారెక్టరేషన్ బాగుందండి మనకు రెగ్యులర్గా అంటే బేసిక్ ఏంటంటే కాంటెంపరీగా ఒక అబ్బాయి అమ్మాయి జాబ్ చేసుకుంటూ సేమ్ ప్లేస్లో లవ్ అండ్ తనకు ఒక కాంప్లికేషన్ ఉంటే ఆ కాంప్లికేషన్ని ఎలా డీల్ చేశారు అనేదే పాయింట్ భయ్య చాలా బాగుంది చాలా అంటే రెగ్యులర్ స్టోరీలో యూనిక్ పాయింట్ తీసుకొని చాలా బాగా చేశారు సినిమా అయితే చాలా బాగుంది
పాటలు అయితే చాలా బాగుంది, ఎమోషనల్ సీన్స్ చాలా బాగున్నాయి భయ్య. అంటే బేసిక్ ఏంటంటే ఈ రెగ్యులర్ టైంలో ఈ సిచ్యువేషన్లో మంచి టచింగ్ ఎమోషన్స్ ఉన్నాయి, కామెడీ చాలా బాగుంది. వెనల్ కిషోర్ గారు చాలా బాగా చేశారు, రాహుల్ రామకృష్ణ ఈ మన సత్య వీళ్ళందరూ ఉన్నారు, అందరు అన్నీ బాగున్నాయి భయ్య. డైరెక్షన్ చాలా బాగుంది, ఓవరాల్గా ఒక 3.5 నుంచి 4 రేటింగ్ ఇస్తాను భయ్య. ఆగను ఒక నిమిషం, అన్న ఫోన్ చేస్తున్నాను. అన్నా అన్న చేతన్ అన్న ఆగన్న, మాట అన్నతో మాట్లాడుతున్నా, అన్న సినిమా గురించి మాట్లాడుతున్నా. ఒక్క అన్న అన్న బాగుంది అన్న, సినిమా చాలా బాగుంది అన్న. అగ చూడన్న, ఆడియన్స్ మాత్రం బ్లాక్ బస్టర్ బ్లాక్ బస్టర్ భయ్య, మూవీ మాత్రం అల్లర్చుంది. తీశాడు ఆర్యా, ఏం చేశాడయ్య నాకు సౌర్య. అన్న అన్న చేశాడు అన్న అన్న చెప్పు అన్న అన్న, నేను వినోదన, నేను తెలుసు అన్న, చాలా బాగుంది అన్న మూవీ, సినిమా బాగుంది. నేను ఒక్కసారి రివ్యూ చెప్పి నేను చెప్తాను. ఒక్క నిమిషం, మన మనదే ఛానల్ అన్న, ఏబిఎన్ ఛానల్ కాదు అన్న. బ్లాక్ బస్టర్ పట్టినా అన్న? అన్న నిజంగా చెప్తున్నా, సినిమా చాలా బాగుంది ఫుల్. నాగ చైతన్య ఈ సినిమాతో మరో హిట్ కొట్టేశాడు. తెలుగు ఇండస్ట్రీకి ఇలాంటి హిట్లు ఎన్నో వస్తాయి, మీరందరూ జాగ్రత్తగా ఉండండి, ఫుల్ ఎంజాయ్ చేయండి. ఇండియా స్టార్ ఇక చూసినా నేను చెప్పాల్సిన అవసరం లేదు, ఫ్యాన్స్ మాత్రం కొట్టేసుకుంటారన్నమాట. అంటే కొట్టేసుకుంటారంటే దెబ్బలు గిట్ల కాదు, సినిమా చాలా బాగుంది, ఫుల్ ఎంటర్టైన్మెంట్ ఫన్ ఉంది. అలాగే సినిమాలో మెయిన్ చెప్పుకోవాలంటే వెన్నల్ కిషోర్ గారు కామెడీ మాత్రం పిచ్చ పిచ్చగానే ఉంది. స్టార్టింగ్ నుంచి ఎండింగ్ దాకా ఫస్ట్ హాఫ్ కానీ సెకండ్ హాఫ్ కానీ ఫుల్ ఎంజాయ్ చేసినా. సినిమా మాత్రం ఎలా కావాలనుకుంటారో యూత్కి అలా ఇచ్చారు, చాలా అద్భుతంగా ఉంది సినిమా మాత్రం. ఎవరు మిస్ కాకుండా తప్పకుండా చూడండి, ఎందుకంటే ఇలాంటి సినిమాలు చాలా తక్కువగా వస్తాయి కాబట్టి తప్పకుండా చూడండి. సినిమాల మెయిన్గా చెప్పుకోవాలంటే మ్యూజిక్, అలాగే ఫైట్స్ అన్న. క్లైమాక్స్ ఫైట్ అయితే చించేసి అన్న, సిక్స్ ప్యాక్ అన్న బాడీ. ఏ నీలక్క నాలక్క ఫ్యామిలీ ప్యాక్ అంటే నీదంటే ఫ్యామిలీ ప్యాక్ నాది కాదులే, కానీ ఇగో సిక్స్ ప్యాక్ ఉంది అన్నకి తెలుసా? ఏం సిక్స్ ప్యాక్ ఇగో ఈ సినిమాతో నాగేశ్వర అన్నకైతే అమ్మాయిలు మాత్రం క్యూ కట్టేస్తారు. ఈ సినిమా చూసి అమ్మాయిలు మీరు తప్పకుండా చూడండి, సిక్స్ ప్యాక్ ఉంది అన్నకి. అమ్మో సిక్స్ ప్యాక్ కాదు భయ్య, రైల్వే ట్రాక్. దాని గురించి రైల్వే ట్రాక్ ఆ సినిమాలో, ఈ సినిమాకి సంబంధించి హీరో గారు సిక్స్ ప్యాక్ చూసిన అనుకో, అమ్మాయిలు అయితే అసలు ఆగరు కొట్టేసుకుంటారు. అంత ముక్కుల కారం పెడతాడు వెన్నల కిషోర్. కామెడీ 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 కామెడీ. సెకండ్ హాఫ్ టికెట్, సెకండ్ హాఫ్ టికెట్ ఉందా? సెకండ్ షో ఇస్తాలే అన్న. ఏమైంది? ఏంది ఏంది అన్న గురించి మాట్లాడుతున్నా? ఏంది చెప్పు చెప్పు. ఏంది చెప్పు చెప్తా అంటే నువ్వు చెప్పండి, నేను చెప్పాలా? నువ్వు చెప్పండి, నేను చెప్పాలా? నువ్వు చెప్పండి. గో ఇదే గో ఈ నోలో తెలియదు నాకు. ఏ సినిమా నువ్వు ఓలన్న హీరో? ఏ హీరో అభిమాని అన్న? నువ్వు ఎవరైతే నాకు సంబంధం లేదు, నువ్వు చెప్పంటే నేను చెప్పనన్న. నాకు నచ్చింది సినిమా జెన్యున్ గా, నాకు నచ్చింది కాబట్టి చెప్తాను. నువ్వు చెప్పండి. నువ్వు చెప్పంటే నేను చెప్తానన్న. సినిమా బాగుందన్న, నీకు నచ్చింది? నువ్వేం సినిమా చూసినావు? మరి చూడండి ఎందుకు నీకు ఇగో చూడు, చెప్పు చెప్పు అంటున్నా నేను. ఏడున్నా సినిమా బాగుందని నేను చెప్తున్నా, నాకు నచ్చితే నచ్చిందని చెప్తా, నచ్చలేకపోతే నచ్చలేదని చెప్తాను. నువ్వెవరన్నా? నువ్వెవరు నాకు తెలియకడుతా? ఎందుకు ఇదంతా? సినిమా మాత్రం బాగుందన్న. ఇగో ఇలాంటి వాళ్ళు చాలా మంది ఉంటారు రూమర్స్. నాకు సినిమా నీట్గా క్లియర్గా క్లారిటీతో చెప్తున్నా, సినిమా చాలా బాగుంది. సాంగ్స్ కానీ, ఫైట్స్ కానీ, మ్యూజిక్ పరంగా కానీ, ప్రొడక్షన్ వాల్యూస్ కానీ, డైరెక్షన్ కానీ, కెమెరా కానీ నీట్గా ఉంది. ఇంత మంచి అందరూ కష్టపడి పని చేశారు కాబట్టి ఈ సినిమా ఇంత సక్సెస్ అయింది. సినిమా చాలా బాగుంది, హిట్ సినిమా అన్న. భయ్యా సౌర్య భయ్య, నిజంగా నాగశౌర్య భయ్య, నాగశౌర్య భయ్య, నాగశౌర్య భయ్య, హిట్ కొడేశాడు భయ్య, హిట్ కొడేశాడు, రికార్డ్ స్మాష్, హిట్ కొడేశాడు. సిక్స్ ప్యాక్ కాదు, రైల్వే ట్రాక్. సమంతకి ఎన్ని కష్టాలు ఉన్నాయో ఈ సినిమాలోని, హీరోకి అన్ని కష్టాలు ఉన్నాయి భయ్య, అన్ని కష్టాలు ఉన్నాయి. తెలియదు కానీ సినిమా మాత్రం సినిమాలో హైలైట్ చెప్తా చూడన్న, హీరో బాడీ, హీరో పర్ఫార్మెన్స్, అలాగే ఫైట్ మాస్టర్ సూపర్ స్టార్ నిజంగా దేవుడు అనుకోవచ్చు. ఎందుకంటే ఫైట్స్ ఎంత హైలైట్ చేసిందంటే ఫైట్లు వండర్ఫుల్ సార్. ఫుల్ కామెడీ అయితే ఫుల్ ఉంటుంది స్టార్టింగ్ నుంచి ఎండింగ్ కానీ మంచి యాక్ట్ చేసిండు అన్న నాగశౌర్య. కానీ నాగశౌర్యకి దసరాకి ముందే అడ్వాన్స్గా దసరా హ్యాపీ వెడ్డింగ్స్ వెడ్డింగ్స్ అంటారా ఏమంటారా అన్న? చెప్పాలి భయ్య సినిమా గురించి, హిట్ భయ్య, రికార్డులు కొట్టాడు భయ్య, నిజంగా హిట్ వచ్చింది. నాగశౌర్య సూపర్, యువర్ స్మాష్ మామూలుగా లేదు భయ్య. హీరోకి ఎన్ని కష్టాలు ఉన్నాయనుకున్నారు ఈ సినిమాలోని, సమంతకి ఎన్ని కష్టాలు ఉన్నాయో హీరో అమ్మకండి కష్టాలు ఉన్నాయి భయ్య. రండి భయ్య సినిమాకి, రండి చూడండి, మంచి ఎంటర్టైన్మెంట్, ఎవరు మిస్ అవ్వద్దు సినిమా అంటే. నిజంగా నిజంగా మంచి ఎంటర్టైన్మెంట్. ఏముంది భయ్య సస్పెన్స్ క్లైమాక్స్, నిజంగా మంచి ఎంటర్టైన్మెంట్. నిజంగా ప్రొడ్యూసర్ గారు ఈ సినిమాతో మంచి డబ్బులు సంపాదించుకుంటారు, నాకైతే బాగా నచ్చింది. ప్రతి ఒక్క కుర్రోడికి, ప్రతి ఒక్కడికి ఎమోషనల్గా టచ్ అయ్యే సినిమా, మంచి ఫ్యామిలీ ఎంటర్టైన్మెంట్. రండి సినిమా చూడండి, చాలా బాగుంది, చాలా బాగుంది.
నిజంగా నాకు నచ్చింది. ఒకవేళ ఈ సినిమాకి నీకు నచ్చకపోతే నా ఇన్స్టాగ్రామ్ ఐడి పవన్ ఎస్ఎస్పి PAVAN పవన్ ఎస్ఎస్పి మెసేజ్ చేయండి, టికెట్ పట్టుకెళ్ళండి. నిజంగా సినిమా చాలా బాగుంది, శౌర్యకి నిజంగా మరో హిట్. ఇంకా ఎంత చెప్పినా అరిచి అరిచి నోరు నొప్పడుతుంది. సినిమా బ్లాక్ బాస్టర్, మంచి ఎంటర్టైన్మెంట్, ఇక్కడ కలిసి వరల్డ్ వైడ్లో మంచి కలెక్షన్లు వస్తున్నాయంట. దమ్ముండే యాప్, ఈ పవన్ ఎస్ఎస్పి రివ్యూతో మాత్రం ఎక్సలెంట్. అంటే కొన్ని ఎలిమెంట్స్ అయితే అరే ఇది ఎక్కడా చూడలేదే, ఏ సినిమాలోనూ రిపీట్ అవ్వలేదే అన్నట్టు ఉన్నాయి. రొమాన్స్ సీన్స్ కూడా చాలా బాగున్నాయి. ఎంత ఎక్సలెంట్గా ఇచ్చారంటే ప్రతి ఒక్కరి క్యారెక్టరైజేషన్ కూడా చాలా బాగుంది. బ్రహ్మాజీ గారి క్యారెక్టర్ అవుట్ అండ్ అవుట్ కామెడీ. ఫస్ట్ ఆఫ్ ఇంటర్నల్ బ్యాంగ్ అయితే మాత్రం ఎక్సలెంట్, అసలు మనం మర్చిపోలేము. అరే ఏమోద్రా అనే ఎగ్జైటీ ఇంకా పెంచేటట్టే ఉంది. అండ్ క్యారెక్టర్స్ మాత్రం ఇరగదీశారు. హీరోయిన్ పర్ఫార్మెన్స్ కూడా ఎక్సలెంట్ భయ్యా, ఓ రేంజ్లో ఇచ్చారు. అండ్ అయ్యా సారీ 3.5 రేటింగ్ భయ్యా. సూపర్ భయ్యా, ఇట్లాంటి సినిమా ఈ మధ్యలో ఇంత మంచి సినిమా నేను చూడలే భయ్యా. కామెడీ సూపర్ ఉంది. ఇప్పుడు కృష్ణ వింద విహారీ అంటే హీరోయిన్ అండి, బహు బేసిక్గా ఉంది సినిమా అయితే చాలా బాగుంది. మన అంటే బ్రాహ్మణ్ ఇంతకుముందు బ్రాహ్మణ్ సినిమాలు చాలా వచ్చినాయి, అంటే అందులో ఇప్పుడు ఇందులో అంత కట్టుబాట్లు సాంప్రదాయాలు చాలా బాగా చూపించారు. ఫ్యామిలీ ఎంటర్టైనర్ రాధిక మహాతల్లి చాలా బాగా చేసింది. ఆయన పిలుస్తున్నారు మధ్యకాలంలో తల్లి క్యారెక్టర్లో గట ఇంత బాగా ఎవరు చేయలేదేమో. ప్లస్ హీరో సిక్స్ ప్యాక్ చేశాడు. హీరోకి నాకు తెలిసి హీరో లేడీస్ ఎక్కువ ఫ్రెండ్స్ అండి, వాళ్ళు ఆడవాళ్ళు ఎక్కువ ఉన్నారు. సినిమా ఓవరాల్గా ఇంటర్వెల్ దాకా ఒక ఎత్తు, ఇంటర్వెల్ దాకా సెంటిమెంట్ అండి బాగాను. పాటలు కూడా చాలా బాగున్నాయి. హీరోయిన్ క్యాక్ పుట్టించింది. కేఎఫ్సీ అని పిలుస్తున్నాడు, ఒకసారి ఆగండి. మిమ్మల్ని కేఎఫ్సీ అని పిలుస్తున్నాడు, కేఎఫ్సీ బుక్ చేసుకుంటున్నాడు. సినిమా అయితే చాలా బాగుందండి. నాగశౌర్య గారు మంచి ఆకలి మీద ఉన్నారని నాకు అర్థమైంది. రెండు సినిమాలు ఎలాగంటే బేబచ్ మ్యాన్ యాక్షన్ సినిమా ఎంచుకోకుండా మంచి ఫ్యామిలీ ఎంటర్టైన్మెంట్ అండ్ కామెడీ సినిమా ఎంచుకున్నారు కాబట్టి మంచి సూపర్ హిట్ కొట్టారని అనుకోవాలి. అలాగే దసరాకి బ్లాక్ బస్టర్ మీద సినిమా డైరెక్టర్ గారు చాలా బాగా చూపించారు. అండ్ ఇంకోటి ఏంటంటే మ్యూజిక్ డైరెక్టర్ గారు అన్ని 5 సాంగ్స్ ఉన్నాయి, ఎక్కడ బోరింగ్ లేదు, సాంగ్స్ నీట్గా చేశారు. బ్రాహ్మిన్స్ కోసం చాలా గొప్పగా చూపించారు. అది మన ట్రైలర్లో కేఎఫ్సీలు మందు తాగినట్టు చూపిస్తున్నారు, కానీ అదేమీ మనం పట్టించుకోవాల్సిన అవసరం లేదు. ఎందుకంటే తాగినట్టు చూపించలేదు, తిన్నట్టు చూపించలేదు, జస్ట్ కామెడీ కోసమే పెట్టారు. మా బ్రాహ్మిన్స్ మా అయ్యవారు దానికోసం సినిమా చూద్దామని తాడేపల్లి గుడి నుంచి తీసుకొచ్చాము. అంత కట్టుబాటు అంత బాగా చూపించారు సినిమా. నాగశౌర్యకి దసరా వచ్చింది కాబట్టి నిజది ఊపు అయిపోయింది. దసరా ఊపు నాగశౌర్య ఫస్ట్ ఇట్టు కొట్టినట్టే అండి. సినిమాలో చాలా బాగుంది సినిమా. పాటలు అన్ని ఆనిముచ్చాలు, పాటలు సంగీతం అండి, ఫైట్లు అండి, రెండు ఫైట్లు ఇచ్చాడు, రెండు ఫైట్లు కూడా బాగున్నాయి. అలాగే అలాగే కామెడీ ఎవరు మన డాక్టర్ గారు ఎవరు అది వెన్నెల కిషోర్ అండి. స్టార్టింగ్ లో వస్తాడు, మళ్ళీ ఎండింగ్ లో వస్తాడు, కానీ మెయిన్ ఆయన మీద నడుస్తుంది స్టోరీ. ఒక రకంగా చెప్పాలంటే స్టోరీ వెన్నెల కిషోర్ మీద నడుస్తుంది స్టోరీ. డైరెక్టర్ సార్ డైరెక్టర్ గారు బాగా చేశారు. మంచి హిట్ అండి దసరాకి, సూపర్ డూపర్ హిట్. ఇలాంటి సినిమా ప్రతి ఒక్కరు ఫ్యామిలీ ఎంటర్టైన్మెంట్ చూడాలి, ప్రతి ఒక్కరు చూడాలి. దీని మీద విమర్శలు లేవు, విమర్శలు లేవు కాదు, విమర్శలు చెయ్యొద్దు ఎవరు కూడా, రావద్దు విమర్శలు చెయ్యొద్దు ఎవరు కూడా. ట్రోల్స్ వస్తున్నాయి, బ్రాహ్మిన్స్ అనగానే ముందు ట్రోల్స్ వస్తాయి. ఏంటి మీరు అలా చేశారు, మీరు ఇలా చేశారు, మా కులాన్ని అవమానించారు, దానికి అసలు సంబంధమే లేదు అసలు చెప్పాలంటే. సినిమాని సినిమాలుగా చూడాలి అంతే. అలాగే ఓవరాల్గా 3 అండి. ఓకే, థ్యాంక్ యూ అండి.